ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం ప్రకంపనలు సృష్టిస్తుంది. పుట్టుక చావు పండగ పర్వదినం ప్రకటనలో ప్రచారాలు. అన్ని రంగాల్లో ఫ్లెక్సీ వినియోగం పెరిగింది. అందుకు తగ్గట్టుగానే మండల కేంద్రాలకు ఫ్లెక్సీ తయారీదారులు యూనిట్లు ఏర్పాటు చేశారు. 20 నుంచి 50 లక్షల పెట్టుబడితో వ్యాపారం విస్తరించుకున్నారు. 100 మంది యువకులు ఉపాధి పొందుతున్నారు. వీరందరికీ ప్రత్యామ్నాయం చూపించకుండానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసేశారు. ఇప్పటి వరకు ఎలాంటి జీవో విడుదల కాలేదు, కానీ ఆయన మాటే శాసనం అన్నట్టుగా అధికారులు అమలు చేస్తే ఫ్లెక్సీ దుకాణదారుల పరిస్థితి ఏంటి? ఉన్న ఫలంగా యూనిట్లను మూసేస్తే తమ భవిష్యత్ ఏంటని భయాందోళన చెందుతున్నారు. ఫ్లెక్సీలకు వినియోగించే ప్లాస్టిక్ రీసైక్లింగ్ అవుతుంది. 10 మైక్రాన్ల కంటే లోపు ప్లాస్టిక్ రద్దు అనబోయి ఫ్లెక్సీలు అన్నారా ముఖ్యమంత్రి అన్న అనుమానం కలుగుతుంది. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడమే ప్రధాన లక్ష్యమైతే ఫ్లెక్సీల నుంచి ప్యాకింగ్ కవర్ వరకు అన్నింటినీ రద్దు చేయాలి. కానీ ముఖ్యమంత్రి కేవలం ఫ్లెక్సీలు అనడం వెనుక ఏమైనా మతలబ్ ఉందా అర్థం కావటం లేదు. ఎన్నికలు సమీపిస్తున్నందున చేతి నిండా పని దొరికితే పాతప్పుడు తీర్చయన్న ధీమాతో ఫ్లెక్సీ వ్యాపారులు ఉన్నారు. ఇంతలోనే ముఖ్యమంత్రి పిడుగులాంటి ప్రకటన చేశారు. మాకు ప్రత్యామ్నాయం చూపండి, ఫ్లెక్సీ మిషన్లు ఏం చేయమంటారో చెప్పండి అంటూ బాధితులు వాపోతున్నారు. ఎలమంచిలి ఫ్లెక్సీ తయారీదారులు మీడియాతో మాట్లాడుతున్నారు, చూద్దాం. యలమంచిలి జోనల్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు అందరం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నెల 26వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల్ని నిషేధిస్తున్నామని ప్రకటించారు. ఆ ప్రకటన వల్ల ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం జరిగితే మేమందరం ఉపాధి కోల్పోతున్నాము. సుమారు 1 యూనిట్ 20 లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసుకున్నాము. చిన్న బ్యాంక్ ద్వారా చిన్న చిన్న రుణాలు, ఇంట్లో వస్తువులు అమ్మి యూనిట్లు ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారిగా ఫ్లెక్సీ బ్యానర్స్పై నిషేధం, ఫ్లెక్సీలు ప్రింటింగ్ వేయకూడదు అంటే మా బతుకులు చాలా దారుణంగా తయారవుతాయి. మా 1 యూనిట్ ద్వారా సుమారు 20 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. ఫోటోషాప్ డిజైనర్స్, మిషన్ ఆపరేటర్స్ అండ్ ఫ్లెక్సీ ఫిక్సర్స్, తర్వాత హోర్డింగ్స్ కట్టేవాళ్ళు, ఇలా 1 యూనిట్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. ఒక్కసారిగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అంటే వీళ్ళందరూ రోడ్డును పడుతున్నారు. దయ్యుంచి సీఎం గారు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ఈరోజు మా యూనియన్ సభ్యులు అందరం కోరుకుంటున్నాము. అలాగే మేము వాడే పేపరు 220 GSM 240 GSM గల మెటీరియల్ వాడుతున్నాము. దానిలో 340 మైక్రాన్స్ ఉంటాయి. 100 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ రీసైకిల్ చేయవచ్చు అని చెప్పి కొన్ని పరిశోధనలో తేలింది. అలాగే మన ముఖ్యమంత్రి గారు 1 విదేశీ సంస్థతో ప్లాస్టిక్ రీసైక్లింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు ఈ 340 GSM గల మైక్రోన్లు రీసైకిల్ అయిపోవడం జరుగుతుంది. కావున మా ప్లాస్టిక్ ఫ్లెక్సీ నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలని, మా అందరికీ ఉపాధి పోకుండా కాపాడాలని. హరిపాలలో మిత్ర వాకింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంటేకల రామాపుడు, కాంటేకల బాబు నాయుడు, శరణం కన్నం నాయుడు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.